హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ మీడియా వర్క్స్. ఇవాల్టి దైవ దర్శనం ఎపిసోడ్లో భాగంగా మనం ఒక ముఖ్యమైన వ్యక్తిని కలుసుకోబోతున్నాం. ఊరూరా రామాలయం ఉండాలనే సిద్ధాంతాన్ని ఫాలో అవుతూ ఇప్పటికే 6 గుళ్ళు కట్టించి ఎన్నో ధార్మికమైన కార్యక్రమాలు చేస్తూ, అలాగే నేను ఒక సాధారణ రైతు అని చెప్పేసి అందరితో మమేకమై నడుస్తూ కడపలో ఉన్న మర్యాద రామన్న రామచంద్రారెడ్డి గారితో మనం ఉన్నాం. ఆయనతో మాట్లాడుతున్నాం. నమస్కారం సార్. నమస్కారం. ఊరూరా రామాలయం అనే కాన్సెప్ట్ మీకు ఎప్పుడు తట్టింది ఇది, అండ్ దీని దిశగా అడుగులు ఎప్పుడు వేయడం మొదలుపెట్టారు మీరు? 2006లో మొదలుపెట్టాము. ప్రతి ఊర్లో కూడక రామాలయం ఉండడం ఒక ఆనందదాయకంగా, సాంప్రదాయానికి మారుపేరుగా ఉన్నటువంటి గ్రామాలలో రాముడు ఉన్నచో రామరాజ్యం ఉంటుంది అని చెప్పి ఒక సిద్ధాంతం ముందుకు పోయాం. సో అలా మొట్టమొదటిసారి ఇలా రామాలయం ఉండాలి ఊర్లో అనేసరికి, రాముడి గుడి కట్టాలి అనుకునేసరికి, అప్పుడు మీరు ఏమన్నా ఏమో ఆలోచించుకున్నారు? రాముడి గుడి కట్టాలంటే ఏం కావాలి, మన దగ్గర ఏమి ఉండాలి, ఇట్లాంటి ఏమన్నా ఆలోచించుకుని ఏమన్నా చేసి చేయడం జరిగిందా? అంటే రామాలయం కట్టాలంటే ఏమి ఉన్నచో కట్టలేరు, ధనం ఉన్నచో కట్టలేరు. ఆధ్యాత్మికంగా ఉండాలి. ప్రతి ఒక్క హిందూ బంధువులందా కూడా రాముడు ఆదర్శప్రియుడుగా ఎంచుకున్న మహానుభావుడు. అలాంటి వారికి గుడి కట్టడం అనేది ఒక హిందూ బాధ్యతాయుతంగా మనకున్న దానిలో ఉన్నది దాచుకోకుండా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా రామనామం పలుకుతారని చెప్పి ప్రతి ఊర్లో ప్రతి ఎస్సీ కాలనీలలో, ముఖ్యంగా ఎస్సీ కాలనీలలో ప్రతి ఊర్లో కూడా రామాలయం నిర్మించడం జరిగింది. అలాగే అంటే మీ రాముడి మీద భక్తి కానివ్వండి, ఈ ధార్మికం వైపు కానీ వెళ్ళే ఒక ఆలోచన కానివ్వండి, ఆ బీజం అనేది చిన్నప్పటి నుంచి ఉండిందా, లేదా వయసు పెరుగుతున్న కొద్దీ అలా దైవభక్తి అనేది పెరిగిందంటారు? చిన్నప్పుడైతే మనకు భక్తి లేదు, మనకు తెలియదు రాముడు అంటే. అంటే నన్ను ఫస్ట్ పెళ్లి చేసుకునేటప్పుడు రామాలయం తీసుకుపోయి అక్కడ మనం ఒక రాముడిగా తయారు చేసి ఆ రాముడే ఇట్లా తయారు చేశాడేమో అనే ఒక భావన కలుగుతుంది. సో పెళ్లి తర్వాతే రాముడి మీద భక్తి కలిగింది అంటే అంతేనని అనుకోవచ్చు. పెళ్ళి కంటే ముఖ్యంగా మా తల్లి, మా తల్లిగారి ఆశయంతో, ఆమె నామధేయంతో, ఆమె ఎక్కడైనా కానీ ఆమె మరణించిన తర్వాత ఆమె జ్ఞాపకార్థంతో ప్రతి ఊర్లో ఉండాలి రామాలయం అని చెప్పి కాన్సెప్ట్తో గుడి ప్రారంభించాము. ఏ ఊర్లో రామాలయాలు ఉన్నాయండి? ఇక్కడ కొన్నేపల్లె, హరిజనవాడ. హరిజనవాడ 2 ఉన్నాయి. ఎస్టీ కాలనీలు సోమయాదులపల్లి, శ్రీనివాసపురం, సుగాలితాండ అంటే లంబాడీస్. లంబాడీస్లో కూడా ఇప్పుడున్నే జనరేషన్లో ఎట్లంటే ప్రతి ఊర్లో కూడా మైనార్టీలోకి వెళ్ళిపోతున్నారు. ఆ మైనార్టీలోకి వెళ్ళకుండా ఉండాలంటే వాళ్ళు ప్రతి ఒక్కరూ కష్టం వచ్చిన టైంలో అయినా కానీ ఆ రాముని నామస్వరం చేసిన తర్వాత వాళ్ళ కుటుంబం అంతా కూడా చాలా ఆనందం ఉంటుందని చెప్తున్నారు. మేము కట్టిన గుళ్ళల్లో ప్రతిరోజు కూడా ఉదయం లేచిన తర్వాత వాళ్ళ బిడ్డలు స్కూల్ పిలిచోబెట్టేటప్పుడు కానీ, ఏ ఆరోగ్యం బాగాలేకపోయినా కానీ మహానుభావుని దర్శించుకొని వాళ్ళు అట్లా పోయిన తర్వాత మా బిడ్డలు బాగున్నారయ్యా అని చెప్తుంటారు. గుళ్ళో వివిధ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, అంటే పూజలు కానివ్వండి లేదా సేవలు కానివ్వండి, అలాంటి వాటిల్లో మీరు ఎంతవరకు ఇన్వాల్వ్ అయి ఉంటారు, ఎలాంటి పూజా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మీరు ఆలోచిస్తూ ఉంటారు? మేము ప్రతి రోజు గుడిని దర్శించుకుంటాం, కుటుంబ సభ్యులమంతా పోతాం. నా బిడ్డలు నాకంటే చాలా గొప్పగా గుడిని దర్శించుకున్న తర్వాతనే ఎక్కడి ఏ కార్యక్రమాన్ని అయినా జయముగా నడుస్తున్నారు. ఈరోజు నా కొడుకు రాముని నామంతో ముందుకు పోయి ఆ మహానుభావుని దయవల్ల అమెరికాలో మంచి పొజిషన్లో జాబ్లో ఉన్నాడు. మీరు ఎటువంటి పూజలు చేయాలని ఉంటుంది మీకు? నిత్యం కళ్యాణం చేయించాలన్నా లేకపోతే అలాంటివి ఏమన్నా ఆలోచనలు ఏమైనా ఉంటూ ఉంటాయి రాములవారి గుడిలో? రాములవారికి ఏ రోజు అవసరం అనుకుంటే, ఏ కార్యక్రమం చేయాలనుకుంటే ఆయనకు మనమే తట్టి లేపినప్పుడు మనమే పోయి కార్యక్రమం చేస్తుంటాం. మీ చుట్టూ ఉన్న బంధువులు కానివ్వండి, మిత్రులను కానివ్వండి, వాళ్ళందరినీ కూడా ఎలా ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు ఇలాంటి పూజల్లో కానివ్వండి? నాతో ఉన్న సహోదరులు, నాతో ఉన్న బంధువులు కూడా నాతో పాటు గ్రామ గ్రామాన్ని పంచుకొని వారి ఆధ్వర్యంలో కూడా చాలా గొప్పగా చేస్తుంటాం. అలాగే ఇప్పుడు గుడి మెయింటెనెన్స్ విషయంలో కానివ్వండి, ఇంకా బాగా జనాలందరూ కూడా వచ్చి అక్కడ పూజ చేసుకోలేని విషయంగా కానివ్వండి, వాటిని ఇంప్రూవ్మెంట్స్ ఏవైతే ఉంటూ ఉంటే ఆ దిశగా మీరు ఎలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు? ఆ దిశగా జరిగిపోతుంటుంది, కంటిన్యూస్గా జరిగిపోతుంటే. అది ఏం, ఇప్పుడు ఎగ్జాంపుల్ ట్రైన్ టయానికి వస్తుంది, ట్రైన్లోకి జనాలు వస్తున్నారు, ట్రైనే వెళ్ళిపోతుంది. ఇది కూడా శనివారం వచ్చింది భక్తి మార్గం,
మంగళవారం వచ్చింది భక్తి మార్గం. ఇట్లా వారం వారం ఒక రకమైన అభిషేకాలు ఉంటాయి, ప్రతిరోజు నైవేద్యాలు ఉంటాయి, అలాంటివన్నీ జరిగిపోతుంటుంది. రొటీన్ జీవితం అది. మనం ఎటు పిల్లలను పొద్దున్నే లేసి స్కూల్ తీసుకోవాలనుకుంటామో అలాగే ఆ దైవకార్యంలో కూడా రొటీన్గా జరిగిపోతుంటుంది. మన పెద్ద ప్లాన్ ఏం చేస్తాం? ప్లాన్ ఏం లేదు, అది కంటిన్యూషన్. అది పెద్ద సిస్టమ్ కాదు, ఒక టైం టేబుల్ కాదు. మనకున్న కాడికి తోచినంత వరకు మనం ఉన్నటువంటి మనవారు మనము మన పరివారము ప్రతి ఒక్కరు కూడా గుడిని దర్శించుకొని అక్కడ అభిషేకాలు ఎవరు బాధ్యత వాళ్ళు తీసుకొని గ్రామ గ్రామానికి దర్శించుకుంటారు. మామూలుగా శ్రీరామనవమి వచ్చినప్పుడు మా కుటుంబ సభ్యులమే ఒక గుడి ఎంచుకుంటాం, నువ్వు ఈ గుడిలో శ్రీరామనవమి సంబరం జరిపించాలి, నువ్వు ఈ గుడిలో జరిపించాలి. మేము చిన్న రైతు కుటుంబం, మాకున్నటువంటి బిడ్డలు నా కుటుంబం అంతా కలిసి ఒక ప్లాన్డ్గా వెళ్ళిపోయి శ్రీరామనవమి రోజు ప్రతి ఒక్కరూ కడపకు వచ్చి కడపలో గడుపుతారు. అలాగే అంటే ఇంతటి కార్యం చేయాలన్నా కూడా, రాములవారి గురించి గుడ్లు కట్టాలన్నా, భక్తి మార్గంలో వెళ్ళాలన్నా కూడా ఒక ఇన్స్పిరేషన్, ఒక మోటివేషన్ అనేది ఎవరికైనా కూడా ఒకటి ఉంటూ ఉంటుంది. గురువుగా ఎవరినైనా మీరు ఏమన్నా అనుకోవడం జరిగిందా ఈ విషయంలో? గురువుగా అంటే హంపి పీఠాధిపతి శ్రీ శ్రీ గోవిందానంద సరస్వతి స్వామివారు, ఆయన హిందూ ధర్మం పైన చాలా గొప్ప వ్యక్తి. అలాంటి వారు ఉండడంతో ఈరోజు అలాంటి వ్యక్తి ఇక్కడ వచ్చి మాతో పాలు పంచుకొని శ్రీరామనవమి అయితేనేమి కార్తీక మాసంలో లక్ష దీపోత్సవ కార్యక్రమానికి ఆయన విచ్చేసి ఆయన ఆధ్వర్యంలో ఇప్పుడు కడపలో చాలా గుళ్ళు ఆయనే నడిపిస్తున్నాడు. ఆయన ఎటువంటి చాలా గొప్ప వ్యక్తి. ఆయన అందరూ ఎట్లంటే ఇప్పుడున్న పద్ధతి ప్రకారం అయితే బాగా హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకుపోతూ హిందువులు బంధువులందరినీ ఏకం చేస్తూ ఉన్నారు. సో ఆయనతో మీరు ఇంటరాక్ట్ అయినప్పుడు అలా కూడా ఏదో కొత్త విషయం తెలుసుకుంటూ ఉంటారా? ఎలా ఉంటుంది అసలు ఆయనతో మీరు మాట్లాడుతున్నప్పుడు? కానీ బాగుంటుంది. మీ గుళ్ళకి వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పడం జరిగింది? గుళ్ళకి వచ్చినప్పుడు రామాయణం చెప్తాడు, ప్రవచనాలు చెప్తాడు. ఆ ప్రవచనాలకు సంబంధించిన వాళ్ళందరినీ పద్ధతి ప్రకారం ఉండాలి, మనమంతా ఇట్లా నడుచుకోవాలి చెప్తుంటారు. అలాగే సార్, మీకు ఒక భక్తి ఒక విజన్ ఉండడం అనేది ఓకే, నెక్స్ట్ జనరేషన్ అంటే మీ పిల్లలకి కానివ్వండి కూడా అదే విధంగా భక్తి మార్గంలో నడవాలన్నా కూడా అదే రకంగా ఒక డివోషన్ ఉండాలంటే కూడా చాలా చెప్పాల్సి వస్తుంది వాళ్ళకి. సో వాళ్ళకి ఎలా వచ్చింది ఈ థాట్ అనేది? అంటే ఎక్కడైనా అంటే మేము రైతు పరంగా జొన్న చల్లితే జొన్నలే ములుస్తాయి, కొర్రలు చల్లితే కొర్రలే ములుస్తాయి. జొన్నలు చల్లిన కాడ కొర్రలు ములవలేదు, కొర్రలు చల్లిన కాడ జొన్నలు ములవలేదు, కానీ మా బిడ్డలు కూడా అలాగే ఉంటారని మేము కోరుకుంటున్నాం. సో అలా చిన్నప్పటి నుంచి మీరు చెప్తూ వచ్చారా వాళ్ళకి, లేదా వాళ్ళంతా వాళ్ళే చూసి ఇలా వాళ్ళ నాన్న చేసే కార్యక్రమాన్ని వాళ్ళు కూడా ఆదర్శంగా తీసుకొని బిడ్డలు కూడా ముందుకు వస్తున్నారు? అలాగే మీరు ఇందాక ఒక మాట చెప్పారు, ఎస్సీ ఎస్టీ అలాంటి తాండాల్లో కూడా రావాలి. ఎస్ ఎస్. ఎందుకని ఆ ఒక దాని గురించి ఏమన్నా ఒక వెనకాల ఏమన్నా బ్యాక్ స్టోరీ ఏమన్నా ఉంది అంటారు? అలాంటి ఏరియాలో ఎందుకు నిర్మించాలి అనిపించింది అని చెప్పి. ప్రతి ఒక్క మనిషి కూడా గ్రామంలో పుట్టినప్పుడు మాత్రం హిందూ, జన్మనిచ్చినప్పుడు ప్రతి వ్యక్తి హిందువే. తర్వాత కమర్షియల్గా తయారైపోయి కమర్షియల్లోకి వాళ్ళందరినీ డైవర్ట్ చేస్తూ మైనార్టీ వైపు కొంతమంది ఇప్పుకుంటే ఇంకొక రకం ఇంకో కొంతమంది మార్చుకున్న కాలాన్ని అనుగుణంగా ఉండాలని చెప్పేది మా ధ్యేయం. సో అందుకే ఆ ఏరియాస్లో చేద్దామని చెప్పేసి. అంటే ఇది ఒక చాలా డిఫరెంట్ థాట్ సార్. జనరల్గా ఏమవుతుందంటే కనుక ఒక రకమైన అంటే అదే మీరు ఇందాక అన్నమాట కమర్షియల్గా ఓకే ఒక రకమైన ఇది వచ్చేసింది అనమాట, ఒక హైరార్కీలాగా వచ్చేసింది కులాల వారీగా కూడా. అవును. కానీ మీరు అలాంటి ఏరియాస్లో వెళ్ళి వాళ్ళని కూడా ఇంక్లూజివ్గా చేసుకుందామని చెప్పే థాట్కి నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఆ విషయంలో హ్యాట్స్ ఆఫ్ చెప్పని అవసరం లేదు, కానీ మీరు కూడా ఒక హిందువుగానే నన్ను ఆ క్వశ్చన్ వేసిన దానికి చాలా ఆనందమైన విషయము. ఎందుకంటే ఇప్పుడున్న మన బిడ్డలు కూడా మారకూడదు. ఇప్పుడు ఈ మధ్యనే చూసిన ఇజ్రాయెల్లో హిందూ మతానికి అంతా కూడా వాళ్ళు స్వాగతిస్తున్నారు. మన గుడుక అలాంటి కార్యక్రమం తొందరలో వస్తుంది, మేము కోరుకుంటున్నాం అలాంటి కార్యక్రమం రావాలి. మనందరూ హిందువులంతా ఏకం కావాలి. హిందూ ధర్మం వచ్చే ప్రతి హిందూ గుడుక పోతుంటే వాళ్ళను చూసి ఆనందపడతారు. అలాగే ఇప్పుడు తర్వాత తదుపరి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయి? మళ్ళీ గుళ్ళు కట్టించే విషయంగా కానివ్వండి, మళ్ళీ పూజలు చేసే విషయంగా కానివ్వండి, మళ్ళీ పీఠాధిపతులు పిలిచే విషయంగా కానివ్వండి. పీఠాధిపతులు మన ఆయన ద్వారకా పీఠాధిపతి మహానుభావుడు ఆయన వచ్చాడు. కడపలో ధూపదీప నైవేద్యానికి నోచుకొని అంటే ఎప్పటి నుంచో చేయలేని గుళ్ళు కూడక ఆయనతో మళ్ళా ఓపెన్ చేయించేసి ఆ గుళ్ళను డెవలప్ చేస్తున్నాం.
ఆయన ఎందుకంటే ఆయన ఒక ఆదర్శంగా తీసుకొని చాలా పెద్ద ఆయన. ఆయనకి ఇప్పుడు 98 ఇయర్స్. నాకు పరిచయం అప్పటి నుంచి ఒక 8 ఏళ్ళు అతను పరిచయం నాకు. అప్పటి నుంచి కూడా చాలా గొప్ప విషయం. నా ఇంటికి పోయిన సంవత్సరం వచ్చాడు, ఒక 5 రోజులు ఇక్కడనే ఉన్నాడు. ఇక్కడున్న శిథిలావస్థలో ఉన్నటువంటి ఆ గుళ్ళన్నింటిని కూడా దర్శించాడు. దర్శించి అందరికీ ఇట్లాగ ఉండాలా అనేది తెలియజేశారు. అంటే ఇప్పుడు ఇందాక ఒక మాట అన్నారు, గుళ్ళని మళ్ళీ ధూపదీప నైవేద్యాలు కొన్ని వచ్చుకుని గుళ్ళన్నింటిని కూడా మళ్ళీ ఒక రకంగా రివైవ్ చేయాలి అని చెప్పేసి. సో గుడి అనేది ఎంతవరకు ఇంపార్టెంట్, ఒక ఊర్లో కానివ్వండి లేదా ఒక నగరంలో కానివ్వండి ఒక వీధిలో కానివ్వండి, గుడి ఒక ఇంపార్టెన్స్ ఎలా ఉండబోతుంది అని మీరు ఎలా అనుకుంటున్నారు గుడి గురించి? గుడి గురించి ఇంపార్టెంట్ కంటే మనకు తల్లి ఎలాంటిదో గుడి కూడా అలాంటిది. సో గుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది అండి. తల్లిని కాపాడుకుంటున్నాం కదా, మన తల్లిని ఎలా కాపాడుకుంటున్నామో మన గ్రామాన్ని మన గుడిని కూడా కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరి బాధ్యత అది. అంటే ఎందుకంటే అవుతుందంటే జనరల్గా గుడి బాగోగులు చూసుకోవడానికి ధర్మకర్తలు లేకపోతే ట్రస్టీ మెంబర్స్ ఉంటూ ఉంటారని చెప్పేసి కూడా మనకు వస్తుంది. ప్రజల బాధ్యత కూడా ఎలా ఉంటుంది దాని పట్ల అని చెప్పేసి, గుడి దర్శించుకునే వాళ్ళ బాధ్యత ఎలా ఉంటుంది? దర్శించుకునే బాధ్యత అంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే నా వంతు నేను ఈరోజు చేస్తాను, మన గ్రామంలో మంచి కార్యక్రమం చేస్తున్నాను, ఈ కార్యక్రమాన్ని నేను ముందుంటానని చెప్పి మా వాళ్ళంతా మాకు తోడుగా వస్తున్నారు. సో అలా ఇంక్లూడ్ చేసుకుని ముందుకు పోతుండడం జరుగుతుంది. మిగతా వాళ్ళందరినీ కూడా మీరు ఎట్లా ఇన్వాల్వ్ చేస్తారు, అంటే మీ కుటుంబ సభ్యులు బంధువులు మిత్రులు కాకుండా మీరంటే పరిచయస్తులు చాలామంది ఉంటారు, మిమ్మల్ని అభిమానించే వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళందరినీ కలుపుకొని అలా ముందుకు వెళ్తారు? వాళ్ళందరూ ఉంటే నేను ఒక రామదాసుగా ముందు పోతున్నా. సో ఒక రకంగా మొత్తం ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కూడా వయ్యకతాటి కుటుంబం, మా కుటుంబం, మా గ్రామాలన్నీ మా కుటుంబం మాదిరి మెయింటైన్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది సార్? అంటే ఇప్పుడు గుళ్ళకి చాలా మటుకు కూడా ఎండోమెంట్ అని అవన్నీ కూడా చెప్తూ ఉంటారు, వాటి గురించి మీరు ఏమైనా ఆలోచిస్తున్నారా లేదా నా పనిగా నేను గుళ్ళు బాగు చేయించుకోవాలని చెప్పేసి మీ అంతటా మీ యొక్క కుటుంబాన్ని తీసుకుని వెళ్తున్నారా, గవర్నమెంట్ నన్ను ఇన్వాల్వ్ చేసే దిశగా ఆలోచిస్తున్నా? దీంట్లో హిందూ ధర్మంలో ఒక చిన్న తప్పిదము. దీంట్లో ఎండోమెంట్ అన్నది ఏంటంటే ధనం ఉన్నచో ఎండోమెంట్, దరిద్రం ఉన్నచో ఎండోమెంట్ రాదు. నష్టంలో ఉండే దేవాలయం తీసుకొని ఎక్కడ డెవలప్ చేసిన దాకల ఎండోమెంట్ సంస్థకు లేదు, టీటీడీ సంస్థకు లేదు. కోట్ల డబ్బు వస్తుందంటే వల వేసి గుడిని హ్యాండ్ ఓవర్ చేసుకునే బాధ్యత ఎండోమెంట్ది మరియు టీటీడీ వాళ్ళది. అంటే ఒక సూటిగా ఒక క్వశ్చన్ అడుగుతాను సార్, మన దేవాలయాలకి ఎండోమెంట్ అవసరం అంటారు? అవసరం లేదు, అవసరం లేదు, చెప్తున్నాం కదా. ఇప్పుడు మనకు ధనం ఉన్నచో వాళ్ళ పెత్తనమేలా? ఒక పేదవాడికి అన్నం పెట్టాలంటే ధనికుడు పెట్టడు, తనతో ఉన్నవాడే పెడతాడు. ఒక ఎమ్మెల్యే వచ్చి పేదవాడికి అన్నం పెట్టడు, వాళ్ళ సందులో ఉన్నవాళ్ళు వాళ్ళతో ఉన్నవాళ్ళు పెడతారు. మరి ఈ దిశగా అంటే మార్పు రావాలని మీరు కోరుకుంటున్నారు? ఎండోమెంట్ అనే డిపార్ట్మెంట్ ఉండకుండానే గుళ్ళు ఆటోనమస్గా ఉండాలి, మన గుడి మనది అని చెప్పేసి మీరు? మన గుడి మనది అని మనం ఒకరం కాదు కదా, మన వరకు మనం అనుకుంటున్నాం, మనం అంతా చేయలేం కదా. అంతా చేయలేం. సో ఒక రకంగా సపోర్ట్ అనేది కావాలి అంటారా మీరు? మనకైతే అవసరం లేదంటారు. మనకి మీరు తీసుకున్నా మనము అంటే ఒక రకంగా ఉన్న వారికి ఎవరికి అవసరం లేదు. మనం ఇచ్చామంటే కానీ వాళ్ళ వే వేరు, మనవే వేరు. అలాగే మీరు ఇందాక ఇలా అన్నారు కానీ టీటీడీ వాళ్ళు మన గుడి అని ధర్మ ప్రచార పరిషత్ అని చెప్పేసి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టడం జరిగింది కదా. ఎవరు చెప్పారు ధర్మ ప్రచారం అని? చేస్తున్నారు కదా టీడీపీ టీటీడీ వాళ్ళు. టీటీడీ వాళ్ళు ధర్మ ప్రచారం అని వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకుంటున్నారు కానీ అది ధర్మం కాదు కదా. ధర్మం అనేది ఎట్లుండాలంటే హిందువులు ఉన్న ఏరియాలో పోయి హిందూ ధర్మం ప్రకారం ఎక్కడున్నారో వాళ్ళతో సంప్రదించుకోవాలి. కానీ ఎక్కడైతే ధనం ఉన్నారో ఆడపోయి చేస్తారు టీటీడీ వాళ్ళు. ధర్మ ప్రచారం కాదు, దుర్మార్గమైన పరిషత్ అది. అది చాలా తప్పు, దుర్మార్గానికి తారితీసి ధర్మం అనేది లేనేలేదు. వాళ్ళు ఇంకా ఒకటి చేస్తారు, మన గుడి కార్యక్రమం అని ఒకటి పెడతారు ధర్మ ప్రచార పరిషత్తులోనే, ఒక భాగం వింగ్ అది. మన గుడి కార్యక్రమాన్ని పెట్టి కోట్ల ధనము ఎవరికి చెందదు. ఆయన రామదాస్ సినిమాలో ఒక ఐస్ గడ్డను తీసుకొని పోతుంటాడు, తీసుకొని లాస్ట్కి వచ్చారు కడపకొసరికి ఏముండదు. వాళ్ళేమో తిరుపతి నుంచి బయలుదేరుతున్నారు, మా కడపకొసరికి ఏమి ఉండడం లేదు. దేవుని గడప దగ్గరికి వచ్చేసరికి దేవుని గడప అని తొలి గడప అని వస్తుంది.
కానీ కడప దగ్గరికి వచ్చేటప్పటికి మాకు శూన్యంగా కనిపిస్తుంది ధర్మ ప్రచార పరిషత్. అంటే ఇందులో మార్పులు చేర్పులు చేయడానికి ఏముండదా? అంటే ఇన్వాల్వ్ అవ్వడానికి మార్పులు చేయాలంటే మనతో ఏది కాదు కదా. దీనికి ఎవరైతే ఉంటాడో ధర్మ పరిపాలకులు ఉంటారు. ధర్మ పరిపాలకులు ఏం చేస్తున్నారంటే వాళ్ళు దోచుకునేది అనుకున్నారు, నాకెంత నీకెంత, దేవుడి పేరు మీద దోపిడీ దోపిడీ. సో ఇది మార్పు అనేది ఒకరి వల్ల కాదు అంటారు. ఒకరి వల్ల కాదు, ఆ ఏడు కొండల వాడే వాళ్ళను మార్పు తేవాలి. సో అన్ని అంటే మన గుడి కూడా ఒక రకమైన ఫెయిల్యూర్ అని అంటే దోపిడీ దోపిడీ. అది మన గుడే అనే కార్యక్రమమే ధర్మ ప్రచార పరిషత్తులో భాగంగానే మన గుడి కార్యక్రమం అది. సో అంతా కూడా గుళ్ళకి రావాల్సినంత ఒక ప్రాధాన్యత చేకూర్చకుండా గుళ్ళకి రావాల్సింది రాదని చెప్పాను కదా బ్రదర్, ఇప్పుడే చెప్పారు. ఎందుకంటే అది చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. అంటే మనకు మనం చూసిన దాంట్లో ఒక సినిమాలో చూసాం, ఆ సినిమాలో వాస్తవం అది అంతే. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఒక పరిషత్ లాంటిది ఒక కమిటీ లాంటిది పెట్టినప్పుడు డెఫినెట్గా మనం క్వశ్చన్ చేయడానికి కూడా ఉంటుంది కదా అని, మన వాయిస్ లేపినా కూడా అక్కడ పనిచేయరు కదా అని చెప్పేసి నా ఒక క్వశ్చన్. వాయిస్ ఒక జిల్లా కాదు కదా. ఒక జిల్లా వాడు లేపాడు అనుకో, ఇతను రోంత ఎక్కువ మాట్లాడుతున్నాడు, అతని అధికార నుంచి పక్కకు తీసేయండి అంటారు ఒక అధికారిని. ఆ అధికారిని పక్కకు తీసేసిన తర్వాత ఒక హిందువుగా ఉంటాడు, అతన్ని చేర్చుకోవాలంటే ఇతను మంచి క్యారెక్టర్ ఉన్నాడు కాదు, ఇతను అన్ఫిట్ అంటారు. సో ఇక్కడ కూడా ఒక రకమైన పాడు రాజకీయాలు రావడం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత, తెలంగాణ రాష్ట్రం గెలిపోయిన తర్వాత ఇక్కడ ఒంటిమెట్లో ఉన్న రాములు వారికి గురించి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక రకంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పూజలు నిర్వహించడం కానివ్వండి, నిధులు ఇవ్వడం కానీ అట్లాంటివన్నీ చేస్తూ వచ్చింది. మీ ఇంటి పక్కనే ఉన్న ఒంటిమిట్ట దేవాలయం గురించి మీరు కాస్త చెప్తారా, ఎలా ఉంటుంది ఏంటి అని? ఒంటిమిట్ట రామాలయం అంటే భద్రాచలంలో వెలసినటువంటి భద్రాద్రి రాముని తర్వాత కడప జిల్లాలో వెలసినటువంటి ఏకశిలా నగరంలో ఆ రాముడు ఎంత పవిత్రమైన వాడంటే అది చూస్తే కానీ మీకు కూడా ఒక అంతు చిక్కదేమో. ఎందుకంటే నేను చెప్పే కంటే మీరు కూడా ఏకశిలా నగరాన్ని పరిశీలిస్తే కూడా బాగుంటుందేమో కోరుకుంటున్నా. అలాగే అక్కడ ఉన్న కార్యక్రమాలు, మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ వచ్చారు, ఇప్పుడు ఎలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, అంటే రాముల వారు శ్రీరామనవమి కానివ్వండి, అలాగే ఇతరత్ర కార్తీక మాసంలో కానివ్వండి, మిగతా కార్యక్రమాలు కానివ్వండి, ఎలాంటివి జరుగుతూ ఉంటాయి అక్కడ? గతంలో శ్రీరామనవమికి భద్రాచలం పోయేవారు, గవర్నమెంట్ సైడ్ నుంచి ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్న వారు తలంబరాలు పట్టు వస్త్రాలు ఇవన్నీ పట్టుకెళ్ళి అక్కడికి స్వామివారికి సమర్పించేవాళ్ళు. ఇప్పుడు ఎప్పుడైతే తెలంగాణ విడిపోయిందో మా రాష్ట్రానికి మంచి పాలన మంచి డెవలప్మెంట్ మా రాముడికి చాలా ఆనందమైన రోజుగా భావించుకొని గొప్ప విశేషంగా చెప్పుకుంటుంటాం. శ్రీరామనవమి వచ్చిందంటే మా ఒక జిల్లా అంతా సంబరంగా ఉంటుంది, చాలా సంబరాలు చేస్తారు. మీ కుటుంబం కూడా బాగా ఇన్వాల్వ్ అవుతుందండి? మా కుటుంబంగా మా జిల్లా చేస్తారు, నా కుటుంబం ఒక్కటి కాదు కదా, నా మా జిల్లా వాసులే చేస్తారు. అలాగే అక్కడ దీపోత్సవం కార్యక్రమాలు కూడా జరిగాయంటారు, దాని గురించి చెప్తారా కాస్త? ఒంటిమిట్టలో గత 4 సంవత్సరాల నుంచి కూడా లక్ష దీపోత్సవ కార్యక్రమం శ్రీ గోవిందానంద సరస్వతి స్వామివారి చేతుల మీదుగా లక్ష దీపోత్సవ కార్యక్రమం చేపట్టిన తర్వాత 16 సంవత్సరాలు ఒంటిమిట్ట చెరువు అంటే కడప జిల్లాలో చాలా పెద్ద చెరువు. ఆ చెరువు ఆ లక్ష దీపోత్సవం చేసిన తర్వాత నిండిందని ఆ గ్రామ ప్రజలు ఆయనకు స్వాగతం పలికారు. రాములవారి మహిమ ఒక కార్యక్రమం చేయాలా అనే ఉద్దేశంతో చేపట్టిన పీఠాధిపతి వారి మహిమ, ప్రజల ఆశీర్వాదం, అందరూ కూడా ఆ శ్రీరామచంద్రుడికి నమస్కారాలు చేశారు. మీరు ఒక రైతుగా చాలా బిజీగా ఉంటూ ఉంటారు, అలాంటిది ఇలాంటి ఆధ్యాత్మిక పనుల్లో కూడా ఒక సపోర్ట్ అనేది అవసరం మీకు. సో మీకు బాగా సపోర్ట్ ఇచ్చి మిమ్మల్ని బాగా పుష్ చేసే వ్యక్తులు ఎవరంటే ఏం చెప్తారు మీరు? ఇంటికి ఇల్లాలు, నా భార్య లక్ష్మీదేవి, ఆమె యొక్క ఆశీస్సులతో ప్రతి ఊర్లో కూడా గుడి కట్టేటప్పుడు ఆమె చేతుల మీదుగానే కార్యక్రమాలను చేస్తుంది. సో మీకు ఎల్లప్పుడూ ఒక సపోర్ట్గా ఉంటూ ఎప్పుడు కూడా మిమ్మల్ని కంటిగ్రప్పలాగా చూసుకుంటూ కాపాడుకుంటూ అన్నీ కూడా ఆవిడ సపోర్టే అంటారు. నాకు అర్థం అయినప్పటి నుంచి నా బాధలు బాధ్యతలు తను తీసుకొని బాధ్యత వహించి ప్రతి ఒక్కరిని వచ్చిన వారిని ఆప్యాయతగా పలకరించి వారందరికీ కూడా ఈ కార్యక్రమం ఇట్లా చేయాలి, అన్నకు మీరు సపోర్ట్ ఉండాలని ఒక అండర్స్టాండింగ్ తీసుకొచ్చి ఒక టైం టేబుల్ సిస్టమ్ చేస్తుంది మేడం గారు. సార్ ఇప్పుడు మన ప్రపంచంలో తీసుకుంటే, లేదా మన దేశంలో తీసుకున్నా, లేదా మన రాష్ట్రాల్లో తీసుకున్నా, ధనవంతులు ఉంటారు, కోటీశ్వరులు ఉంటారు, లక్షాధిపతులు ఉంటారు,
వాళ్ళందరూ చేయలేని పని అంటే ఆ ప్రపోర్షన్గా చూసుకుంటే వాళ్ళందరూ చేయలేని పని మీరు ఎలా చేసుకుంటూ ముందుకెళ్ళిపోతూ వచ్చారు? అంటే మాకు ఒక రైతుకు ఎప్పుడైనా కోటీశ్వరుడు, మీరు అన్నారు ఇప్పుడే లక్షలు కోట్లు అన్నారు కదా, కోటీశ్వరుడు ఇంటి దగ్గర పోతే భోజనం పెట్టడు. ఒక రైతు ఇంటి దగ్గరకు వచ్చి తన ఆకలిని పక్కన పెట్టి వచ్చిన అతిథికి అన్నం పెట్టేది రైతు. అలాంటి కుటుంబం నుంచి వచ్చాను. అంతే. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ మాకు ఈ టైం ఇచ్చి మాట్లాడినందుకు. మీరు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పేసి మీరు అనుకున్న ఆశయాలను నెరవేరాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూశారు కదండి ఈ వారం దైవదర్శనం ఎపిసోడ్. దేవుళ్ళ గురించి, గుళ్ళ గురించి, హిందూ ధర్మం గురించి ఆలోచించి మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ మనందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఒక హిందూ ధర్మం ఒక విశిష్టత తెలియజేసే విధంగా చాలామంది చాలా పనులు చేస్తూ ఉన్నారు. అలాంటి విశిష్టమైన వ్యక్తులందరినీ కూడా దైవదర్శనం కార్యక్రమం ద్వారా కలుసుకొని వారితో మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈగిల్ మీడియా వర్క్స్. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగిల్ మీడియా వర్క్స్.